తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల పోరు, దాంట్లో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టడానికి ఒక తరపున ఎన్నికలలో పోటీ ఉంది. అదేవిధంగా భారత రాజ్యాంగ వ్యవస్థల్ని, భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తుల మధ్య పోటీ ఉన్నది. ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పగలుగుతా ఉన్నాం? ఎవరు వాళ్ళు పోటీ, ఆ పోటీలో ఎవరెవరి క్షేమం కోసం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పాల్గొంటా ఉన్నారు అని మనం విశ్లేషించుకున్నట్టయితే, డిఎస్పి ఉద్యమం ప్రగాఢంగా ఈ సమాజంలో ఉన్నటువంటి 90% ప్రజల యొక్క కన్నీళ్లను తూర్చడానికి గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉద్యమము నిర్మించుకొని ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలలోకి రావడం జరిగింది. ఏంటి వీళ్ళ ఆలోచన? మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కన్షీరామ్ కోరుకున్న వ్యవస్థని ఈ సమాజానికి అందించాలి, ఈ సమాజంలో అందరూ క్షేమంగా ఉండాలి, మానవ మనుగడ కొనసాగాలి అని అంటే భారత రాజ్యాంగం చెప్తున్నట్టుగానే పరిపాలన జరగాలని నమ్ముతున్నటువంటి ఒక ఉద్యమం. మరి ఇక్కడ జరగట్లేదా అని అంటే మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం, జరగట్లేదు. 90% ప్రజలు కన్నీళ్లతో చాలా పేదలుగా అన్ని అవకాశాలు కోల్పోతూ బతుకుతున్నటువంటి పరిస్థితి. మరి రాజ్యాంగం ఏం చెప్పింది? భారత రాజ్యాంగం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి వాళ్ళు విద్యా వ్యవస్థలో, ఆరోగ్య వ్యవస్థలో, ఉపాధి వ్యవస్థలో, మొత్తం ఈ సమాజంలో గొప్పగా బతకడానికి ఏర్పడ్డ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు అందులో పొందుపరిచిన అధికరణాలు ఆర్టికల్స్ చెప్తున్నట్టుగానే పరిపాలన జరగాలి అని కాంక్షిస్తున్నటువంటి ఉద్యమం ఈ డిఎస్పి ఉద్యమం. మరి ఇప్పుడున్నటువంటి పోటీలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఒకసారి పరిశీలించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ వర్గాల కోసమే 72 సంవత్సరాలుగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని కూనీ చేస్తూ కొద్ది శాతం ప్రజలే బాగుండాలి, కొద్ది శాతం ప్రజలే అధికంగా ఆర్థికంగా ధనికవంతులుగా వాళ్ళే ఉండాలని చెప్పి నడుస్తున్నటువంటి ఒక పరిస్థితి తెలంగాణలో జరుగుతూ ఉంది. మరి 90% ప్రజలకు కావాల్సిన వనరుల్ని 10% ప్రజలే కొల్లగొట్టుకొని తింటే ఈ 90% ప్రజల జీవితాలు ఏం కావాలి? ఈరోజు ప్రభుత్వ రంగం అంతా ప్రైవేటు రంగంగా మారిపోతూ ఉన్నది. విశ్వవిద్యాలయాలు మొత్తం ప్రైవేటీకరణ అయిపోతూ ఉంది, ఉన్న భూములు మొత్తం ప్రైవేటీకరణ అవుతూ ఉన్నాయి. సర్వ వ్యవస్థల మీద పెత్తనం చెలాయిస్తూ ఈ పేద ప్రజలకు ఎక్కడ అందులో అవకాశం లేకుండా, చోటు లేకుండా చేస్తున్నటువంటి క్రమాన్ని మేము గుర్తించి బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి ఆ విలువైన ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించబడాల్సినటువంటి పరిస్థితిని మేము అర్థం చేసుకొని ఈ 90% ప్రజలు పేదలుగా మారిపోతూ ఉన్నారే, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి సర్వ అవకాశాలకు దూరం కావడానికి కారణం ఎవరు అని చెప్పి ఆలోచించినప్పుడు ఇప్పుడున్న పాలకులే అని చెప్పి మాకు అర్థమైపోయింది. మరి అర్థమైపోయినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటునిచ్చి ఈ సమాజాన్ని మీరే పరిపాలించుకొని ఈ భూభాగంలో ఉన్నటువంటి సర్వ ఉత్పత్తుల మీద మీకు అవకాశాలు ఉన్నాయి, అది నేను పొందుపరిచాను భారత రాజ్యాంగంలో, మీరు అనుభవించాలి, అనగారిపోయి వెనకబడిపోయి బీసీలుగా, అటరాని కులాలుగా, బానిసలుగా బతికినటువంటి ఒకనాటి వ్యవస్థని నేను రూపుమాపడం కోసమే భారత రాజ్యాంగాన్ని రచించాను, అందుకోసమే మీరు నేను ఇచ్చిన ఓటుని సక్రమంగా వినియోగించుకొని మీరు కూడా పరిపాలన చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో నిచ్చిన మెట్ల వ్యవస్థ కాస్త పోయి సమాన వ్యవస్థగా మారుతుంది, ప్రజలందరికీ సమాన అవకాశాలు దక్కాలని చెప్పి మమ్మల్ని ప్రేరణకు గురి చేసినటువంటి ఈ ఉద్యమం ద్వారా ఈరోజు గౌరవనీయులు విశారద మహారాజ్ గారు ఈ డిఎస్పి ఉద్యమ అధినాయకులు పోటీలో ఉంచడం జరిగింది. 72 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ ఎన్నికల్ని మనం పరిశీలించినట్టయితే ఏ ఒక్కనాడు కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, కన్షీరామ్ చెప్పిన మార్గంలో పోటీ చేసిన వ్యక్తి ఇంతవరకు లేడు. కాబట్టి మేము ముందుకొచ్చాం, ప్రజలందరినీ అడగదలుచుకున్నాం. ఖచ్చితంగా 3 ఉమ్మడి జిల్లాలలో ఉన్నటువంటి 11 జిల్లాల యొక్క గ్రాడ్యుయేట్ ఓట్లని నైతికంగా అడిగే హక్కు మాకే ఉన్నది. ఎందుకంటే ఇది భారత రాజ్యాంగం ద్వారా పొందుపరిచినటువంటి ఓటక్కు కాబట్టి మేము ధైర్యంగా, నిజాయితీగా ప్రతి ఒక్కరికి పోయి, ప్రతి జిల్లా, ప్రతి మనిషి దగ్గరికి పోయి, విద్యావంతుల దగ్గరికి పోయి మేము ఓట్లు అడగడానికి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఉన్నాం. చాలామంది కింది నుంచి ఎస్ మెజారిటీ ప్రజలు అణగారిపోతూ ఉన్నారు, వీళ్లకు బ్రతకడానికి కూడా అవకాశం లేకుండా దుర్మార్గమైన వ్యవస్థగా మారుతుంది, కాబట్టి అది కాపాడుకోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటుని మనం ఆయుధంగా మలుచుకొని మనమే ఓటేసుకుందామని చెప్పి కింది వర్గాల ప్రజల నుంచి మాకు గొప్పగా ఫోన్లు చేసి మీరు రైట్ టైంలో మంచి నిర్ణయం తీసుకున్నారు, మరి మొన్నటిదాకా పోయిన 6 సంవత్సరాల క్రితం నుంచి పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపించుకుంటే ఇంతవరకు ప్రభుత్వ రంగాలన్నీ డెవలప్ చేయకుండా
ప్రైవేట్ యూనివర్సిటీలని ఆమోదింపజేసుకొని అనురాగ్ యూనివర్సిటీని తయారు చేసుకొని ఆ యూనివర్సిటీలో దళిత బహుజనుల బిడ్డలు చదవకుండా గేట్ కట్టుకొని మమ్మల్ని ప్రజాస్వామ్యానికి దూరం చేసే ప్రమాదం ఉన్నదని గమనించామన్నా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీకే ఈసారి మన ఓట్లు మనమే వేసుకొని గెలుద్దామని చెప్పడం జరిగింది. మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మొన్నటికి మొన్న ఒక సంఘటన జరిగింది, భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసి ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా దళితులను ఉద్దేశించి, బహుజనులను ఉద్దేశించి, 90% ప్రజల్ని ఉద్దేశించి ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. ఎంత చిగుసేటు ఆ మాట అంటే, దళిత కులంలో పుట్టిన వాళ్లకు, బహుజన కులంలో పుట్టిన వాళ్లకు చదువు రాదు, అధికారం ఉత్తగనే అనుభవిస్తూ ఉన్నారు, వీళ్ళు ఎడ్యుకేటే లేదు, ఏ పని రాదని చెప్పి భారత రాజ్యాంగ వ్యవస్థలో కించపరిచేటట్టుగా వ్యాఖ్యలు చేస్తే దాని మీద పెద్ద పోరాటం చేశాం. మేమేమడుగుతా ఉన్నాం, ఈ ఉద్యమం ద్వారా ఇంత కించపరిచిన ఈ ప్రజల్ని మరి నీ పార్టీలో ఉంచుకొని ఆయన ఏమాత్రం ఖండించకుండా నువ్వు మళ్ళీ ఇదే ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి వస్తా ఉన్నావు, అసలు సిగ్గు ఉందా మీకు? కనీసం ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థను కాపాడాలనే బుద్ధి ఉందా? భారత రాజ్యాంగం ద్వారానే ఈరోజు అధికారంలోకి వచ్చారు. అదే భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన నీ పార్టీ వ్యక్తిని, మనిషిని, చల్ల ధర్మారెడ్డిని కనీసం ఖండించలేదు. అంటే ఊకుమ్మడిగా మీరందరూ ఒకటే వర్గం, ఒకటే వర్గం, ఒకటే ఆలోచన పరులు మీరని మేము తీర్మానిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ప్రొఫెసర్ కోదండ రామరెడ్డి గారు, చాలా గొప్ప ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కోదండ రామరెడ్డి అని పేరుంది, కానీ ఆయన ముసుగు రెడ్డి అని తెలియద్దు ఈ సమాజానికని కోదండ రామ్ అని పెట్టుకోవడం జరిగింది. మరి ఏందయ్యా ఈ సమాజం దగ్గరకు వచ్చి ఓట్లు అడగడానికి నువ్వు సిద్ధపడ్డావు? అఫ్కోర్స్ ప్రజాస్వామ్యంలో అందరికి అవకాశం ఉంది, ఎవరైనా ఓట్లు అడగొచ్చు, కానీ ప్రజాస్వామ్యాన్ని కించపరిచినటువంటి చెల్ల ధర్మారెడ్డిని కావచ్చు, టీఆర్ఎస్ పార్టీని కావచ్చు, నువ్వు ఖండించలేదు. అంటే మీరందరూ ఒకటే వర్గం. అదేవిధంగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. ఇప్పుడు తను కూడా భారత రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడతామనేమో తెలంగాణలో నిలబెడతారు, భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కూలీ చేసి ఉన్న వ్యవస్థలన్నీ కేంద్ర గవర్నమెంట్ ప్రస్తుతానికి 13 శాఖల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. అందులో బిహెచ్ఎల్ అనేది ఒక సంస్థ, ఎల్ఐసి అనేది ఒక సంస్థ, రైల్వే వ్యవస్థను మొత్తం ఇలా ప్రైవేటు పరం చేసి తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు అని అంటే, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశం కేంద్ర సర్వీసులలో ఈ కింది జనాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉద్యోగాలు చేసుకునే అవకాశం కోల్పోతున్నట్టే కదా. అందుకనే ఈ ఉద్యమం తరఫున మేము ఏం చెప్తా ఉన్నామంటే, భారత రాజ్యాంగం ఉంటేనే ఈ మాత్రం మనకు జీవించే అవకాశం ఉంది, కాబట్టి అది ప్రమాదంలో పడ్డది. మరి ఆ ప్రమాదంలో పడ్డప్పుడు మనం శాసనాధికారులుగా నిర్ణయాధికారంగా మనం ఈ ఎన్నికల్ని ఉపయోగించుకొని గెలిచి పోగొట్టబడుతున్న రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడుకోవడం కోసమే మేము ఎన్నికలలో పోటీ చేస్తూ ఉన్నాం, పోటీ చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఈ దేశాన్ని నిర్మించింది, నడిపించింది, ఖచ్చితంగా ఈ సమాజాన్ని కాపాడింది సంస్కర్తగా పనిచేశాడు, సమసమాజ నిర్మాణంగా పనిచేశాడు, సత్యశోధక సమాజం నిర్మించాడు. అందులో నుంచి వచ్చిన బయటికి అంబేద్కర్ గారు తన జీవితాన్ని కరగబోసి తన మెదడిని అక్షరాలుగా తీర్చిదిద్ది ఈరోజు రాజ్యాంగాన్ని రాస్తే, ఆ రాజ్యాంగం ద్వారానే మీరు అందరూ ఎక్కి 100,00,000 రూపాయలు సంపాదించుకొని ఈ కింది పేద ప్రజలను మరింత పేదలుగా చేస్తూ రాజ్యాంగమే తీసేయాలనే కుట్రను మాత్రం మేము ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. ముక్తకంఠంగా ఈ సమాజం మొత్తం ఖండించాలి. భారత రాజ్యాంగం లేకపోతే మళ్ళీ ఒకనాటి మనువాద వ్యవస్థనే వస్తుంది. మరి ఒక మనిషే సర్వాధికారిగా ఉండి ప్రజలందరినీ బానిసలుగా పరిపాలించడానికి పెద్ద కుట్ర నడుస్తుంది. కాబట్టి ఈ ఉద్యమదారు మేము గమనించాం, మా నాయకుడు గౌరవీయులు డాక్టర్ విశాలద మహారాజు 10 సంవత్సరాలుగా ఒక అన్వేషణ లాగా ఈ సమాజాన్ని పరిశీలిస్తూ పరీక్షిస్తూ మొత్తంగా ఒక సొల్యూషన్కి తీసుకొచ్చాడు. మనము రాజకీయాలు చేయాలి, ఖచ్చితంగా రాజకీయాలు చేసి రాజకీయాల ద్వారా ప్రజాప్రతినిధులుగా మారి మన కన్నీళ్ళని, మన ప్రజల కష్టాలని మనమే తీర్చుకోవడం కోసమే అంబేద్కర్ త్యాగం చేసిండు. కాబట్టి అటు దిశగా మనందరం పనిచేద్దామని చెప్పి ఈ ఎన్నికలలో పోటీ చేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా రాణి రుద్రమారెడ్డి గారు, చూడండి ఒకసారి మనం ఆలోచిస్తే ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం రెడ్డిలే పోటీ చేస్తూ ఉన్నారు, పోటీ పడతా ఉన్నారు. నైతికంగా మీరు పోటీ నుంచి విరమించుకోవాలి. ఎందుకు విరమించుకోవాలి? 72 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరే. మీ తాతలు కావచ్చు, మీ తండ్రులు కావచ్చు, పరిపాలించి ఎంత ఆస్తుపరులైపోయి పక్క దేశాలలో వ్యాపారాలు కూడా చేసుకునే స్థాయికి మీరు ఎదిగారు. కాబట్టి బడుగు బలైన వర్గాలు ఇప్పుడిప్పుడే వాళ్ళ భవిష్యత్తును కోరుకొని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఎన్నికల వ్యవస్థ వస్తే ఆ ఎన్నికల వ్యవస్థలలో మళ్ళీ మళ్ళీ మీరే పోటీలో ఉండి వీరిని పేద ప్రజలుగా మార్చుకొని మొత్తంగా మద్యానికి డబ్బుని ఎరేసి ఈ ప్రజలు మొత్తం మోడర్న్ బానిసలుగా మారుస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. నైతికంగా మీరు కింది జనాల మీద, కింది ప్రజల్ని ప్రేమించినట్టయితే, వీళ్ళ బాగోగులు మీరు ఆశించినట్టయితే మీరు నైతికంగా విరమించుకోవాలి. కింది జనాల నుంచి, కింది కులాల నుంచి వచ్చిన అభ్యర్థులకే మీరు కూడా నైతికంగా ఓట్లేసి వీళ్ళ గెలుపుకు కారకులు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
అగ్రవర్ణాలంటే మాకు ఏదో వ్యతిరేక భావం కాదు, మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మీరు ఖచ్చితంగా మార్చుకొని సమసమాజ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆలోచనలలో మీరందరూ ఉండాలి. అగ్రవర్ణ పేదలలో కూడా చాలామంది మాకు ఫోన్లు చేసి, మా నాయకులు ఫోన్లు చేసి, మా జిల్లా నాయకులు ఫోన్లు చేసి సరైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మీరు కాపాడుకోవడానికి మేము మీ వంతుగా వస్తామని చెప్పి అందరూ మాకు ఒక సంఘీభావంగా అనేక సంఘాలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ క్రమంలో భాగంగా రాజ్యాంగ వ్యవస్థని కాపాడుకుంటేనే దళిత బహుజనులకు బతుకు తెరి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేనుగా అభ్యర్థిగా అభ్యర్థిస్తా ఉన్నాను విద్యావంతులందరినీ. ఫస్ట్ క్లాస్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలుకుంటే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ దాకా ఈరోజు ఎవరికైనా మొత్తం వ్యవస్థలో ఈ విద్యావంతులకు అంతా ఓటు అంబేద్కర్ ఇచ్చింది కాబట్టి ఆ ఓటుతోటి ఒక మంచి తీర్పు చెప్పి ఆ తీర్పు ద్వారా మళ్ళీ ఈ మానవ మనుగడ విలువల్ని కొనసాగించే దిశగా ఈ ఓట్లన్నీ మీరు ఖర్చు పెట్టాలి. ఖచ్చితంగా అటు దిశగానే వేస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. మీ ఆశీస్సులు ఈ ఉద్యమానికి ఇవ్వాలని చెప్పి పూలే అంబేద్కర్ కన్షీరా మార్గాన్ని గెలిపించి రాబోయే కాలంలో కూడా ఈ మానవాళిని అంతా క్షేమంగా బ్రతుకొని పుట్టి చనిపోయేలోపు సర్వావకాశాలు అందరూ పొందేటట్టుగానే ఈ ఉద్యమం ప్రయాణం చేస్తుంది. ఇది మొత్తంగా సామాజిక పరివర్తన కోసం వచ్చినటువంటి ఉద్యమం. రాబోయే కాలంలో పూర్తి స్థాయిగా గ్రామ స్థాయి దాకా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేసి ఈ ఉద్యమాన్ని రాజకీయంగా మలుచుకుంటూ పోతున్న క్రమంలోనే ఈ ఎన్నికలు వచ్చాయి, మేము పోటీ చేస్తా ఉన్నామని చెప్పి అందరినీ ఈ మీడియా పాయింట్ ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. తప్పకుండా మీ విలువైన ఓటుని ఈ కింది సమాజానికి సంబంధించినటువంటి నాయకత్వానికే వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగ వ్యవస్థల్ని కొనసాగించుకుందామని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిగల దుర్గా ప్రసాద్ మహారాజ్ అనే నాది గెజిట్ లో కూడా ఉండి ఈరోజు ఎన్నికల కమిషన్ అందులోనే గుర్తించి దుర్గా ప్రసాద్ మహారాజ్ గా నేను ఒక్కడిగానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నాను. మరి నా యొక్క సీరియల్ నెంబర్ 49 ఖచ్చితంగా మీరు వేసే ఓటు మొదటి ప్రాధాన్యతనే మీరు తెలియజేయాలి. ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత వేసి ఈ అభ్యర్థిని, ఈ ఆలోచనలని, ఈ ఉద్యమాన్ని గెలిపించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి చెప్తా ఉన్నా, నా యొక్క సీరియల్ నెంబర్ 49 అందరూ గుర్తుపెట్టుకొని మొదటి ప్రాధాన్యతగానే వేయాలని చెప్పి అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం.